చెప్పండి ఇవ్వగలిగిన ఫండ్ ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేదేంటంటే అధ్యక్ష నేను కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ చేసేది ఏంటంటే చౌటుపలకు 100 కోట్లు ఇవ్వమని దాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష నేను నేను మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యునిగా ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన నేను సిరిసిల్ల పట్టణం లాగా సిద్దిపేట లాగా గర్జువల్ లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష కనీసం మా వైపు ఒక కన్ను చూడండి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో చండూరు మరియు చౌటుపల్లి మున్సిపాలిటీకి సంబంధించి వారిని ఒకటే గమనించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెలా టంచన్ గా 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు విడుదల చేస్తా ఉన్నాం గౌరవ సభ్యులు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను ఒకటి రెండోది అధ్యక్ష వారు చెప్పినట్టు నిజంగానే మేము ఏమీ చేయకపోయింటే ఇది 6 సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగుపెట్టింది అధ్యక్ష ప్రభుత్వం వారు చెప్పినట్టు నిజంగానే మేము పనిచేయకపోయింటే మొన్న 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందా అధ్యక్ష మీరు చెప్పేది విన్నారు మేము చెప్పేది కూడా వింటున్నారు చెప్పేదానిలో సత్యదూరమైన మాటలు చెప్పడం మానేసి కొద్దిగా వాస్తవికంగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప కేవలం శాసనసభలో మీరు 0 ఓవర్లో మైక్ ఇచ్చినా హీరోగిరి చేస్తామంటే అది వాస్తవం అది మంచిది కాదని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష.